హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, నేను మీ దేవవర్మ. ఈరోజు కూడా ఒక కొత్త ఐటెంతో మీ ముందు వస్తున్నాను, రిక్రియేషనల్ మ్యాథ్స్ నుంచి. సో ఈరోజు మనం ఒక ఫజిల్లో లాజికల్గా థింక్ చేయటం ఎలాగనేది మనం ఈరోజు పిల్లలకి నేర్పించబోతున్నాము. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మూడు డబ్బు సంచులు ఉన్నాయి, 1, 2, 3. ఆ మూడు డబ్బు సంచుల మీద కూడా మూడు సూచనలు కనిపిస్తున్నాయి మీకు. సో మీరు గమనిస్తే ఫస్ట్ దాని మీద ఈ సంచిలో డబ్బు ఉంది, రెండవ దాంట్లో ఈ సంచిలో డబ్బు లేదు, అలాగే మూడో దాంట్లో గమనిస్తే 1వ సంచిలో డబ్బు లేదు అనే మూడు సూచనలు కనిపిస్తున్నాయి. మీరు కిందకు వెళ్ళి సూచనలు గమనిస్తే గమనిక, పై మూడు వాక్యాల్లో ఒకటి మాత్రమే నిజం, అంటే ఒక్క స్టేట్మెంట్ మాత్రమే రైట్, మిగతా రెండు రాంగ్. సో ఎలాగ దీన్ని ఛేదించాలి? సో ఇది మన ముందున్న చిదంబర రహస్యం, దీన్ని ఛేదించాల్సి ఉంది. ఎలా ఛేదిస్తాం? సో లాజిక్ తోటి దీన్ని మనం బయటికి తీయాలి. గమనించండి ఒకసారి, మీరు సూచనలు చూసుకోండి ఒకసారి. సూచనలు చూస్తే 1వ సూచన, 3వ సూచన ఒకదానికి ఒకటి కాంట్రవర్షియల్గా మనకు కనిపిస్తాయి. ఫస్ట్ది ఏం చెప్తోందంటే ఈ సంచిలో డబ్బు ఉందని చెప్తోంది. ఇక మూడవది 1వ సంచిలో డబ్బు లేదని చెప్తోంది. మనకిచ్చిన గమనికలో 2 తప్పులు 1 రైట్ అని చెప్తోంది. ఈ 2 కాంట్రవర్షియల్ అంటే అర్థం ఏంటి? 1 రైటు 1 తప్పు. సరే, ఏది రైటు ఏది తప్పు అని నిర్ధారించడానికి మనకిచ్చిన డేటా సరిపడదు. కాబట్టి నెక్స్ట్ 3వ సూచన మీద మనం ఆధారపడాల్సి ఉంటుంది. 3వ సూచన అంటే మధ్యలో ఉన్న 2 అన్నమాట. 2ని గమనిస్తే ఈ సంచిలో డబ్బు లేదని చెప్తోంది. మన గమనిక ప్రకారం ఇది కూడా తప్పే, అంటే ఈ సంచిలో డబ్బు లేదంటే 2వ సంచిలో డబ్బు ఉందన్నమాట. చూసారా, మనం లాజిక్ను ఉపయోగించి ఇలాంటి చిదంబర రహస్యాల్ని బ్రహ్మాండంగా ఛేదించవచ్చు, వీటిని ఈజీగా చేయొచ్చు. సో బ్రెయిన్ అనేది అద్భుతం అండి, అద్భుతమైన వరం భగవంతుడు ఇచ్చాడు మనకి. దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకుంటే మ్యాథమెటిక్స్ ఏంటండి, అద్భుతాలు చేయొచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. మీ పిల్లలకి ఇలాంటి లాజికల్ థింకింగ్ని నేర్పండి. చూడండి, ఒకసారి గమనించండి, వాడు మ్యాథ్స్ అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా ముందుకెళ్తాడో. ఇప్పుడు మనం లాజికల్ క్వశ్చన్స్లో 2వ క్వశ్చన్లోకి వెళ్తున్నాము. గమనించండి, ఇక్కడ మనకేంటంటే ఈ చాట్లో బంగారం, నెక్స్ట్ ఏంటంటే వెండి, నెక్స్ట్ ఇత్తడి అని చెప్పేసి మూడు గదుల మీద రాసింది. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏంటంటే యాక్చువల్గా బంగారం ఏ గదిలో ఉందో మనం చెప్పాలి. బంగారం అని రాసి ఉన్న గదిలో కాకుండా బంగారం ఎందులో ఉంటుంది? మరి అక్కడే తమాషా ఉందండి. ఈ ఓనరు ఒక విచిత్రమైన మనిషి, అన్నీ కూడా నేను వెరైటీగా చేస్తాను అనుకుంటాడు. అందువల్ల ఏంటంటే బంగారం పెట్టిన గదికి బంగారం అని రాయడం అన్నమాట. కాబట్టి అందుచేత ఏంటంటే మీరు బంగారం గదిలో బంగారాన్ని వెతికి ప్రయోజనం లేదు, అక్కడ మీకు కనిపించదు. మరి ఎక్కడ ఉంటుంది? మరి అదే కదా ప్రశ్న, దాన్నే మీరు కనుక్కోవాల్సి ఉంది. ఒకసారి గమనించండి, బంగారం గదిలో బంగారం లేకపోతే మరి ఎక్కడుంటుంది? అయితే వెండిలో ఉండాలి లేదా ఇత్తడిలో ఉండాలి. మీకు గది తలుపు తెరవడానికి ఒకే ఒక ఛాన్స్ ఉందండి, అన్ని గదులు తెరవడానికి లేదు. కాబట్టి మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెండి గది అక్కడికి వెళ్ళి తలుపు తెరిచారనుకోండి, దాంట్లో బంగారం ఉంటే అక్కడే ఉన్నట్టు, లేదనుకోండి ఇత్తడిలో ఉంటుందన్నమాట. గమనిస్తున్నారు కదండి? సో లాజికల్గా మీరు ఆలోచించగలిగితే ఇలాంటి వాటన్నింటినీ కూడా చాలా ఈజీగా చెప్పొచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో లాజికల్ థింకింగ్లో మనం నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తున్నాము. ఇక్కడ మీరు గమనిస్తే ఈ చార్ట్లో మీకు 3 వ్యక్తులు కనిపిస్తున్నారు, మిస్టర్ వైట్, మిస్టర్ బ్లాక్ అండ్ మిస్టర్ గ్రీన్. వీళ్ళకి ఒక అలవాటు ఉందండి, వీళ్ళు 3 సూట్లు వేసుకుంటారు, సూట్లు వేసుకునేటప్పుడు టై కూడా కట్టుకుంటారన్నమాట. అయితే వీళ్ళ పేరుకు తగ్గ టైని మాత్రం వీళ్ళు కట్టుకోరన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ గ్రీన్ ఉన్నాడంటే గ్రీన్ టై వేసుకోడు అన్నమాట. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే మిస్టర్ వైట్ మిస్టర్ బ్లాక్తో అంటున్నాడు, నువ్వు నారంగు టై ఎందుకు కట్టుకోలేదని. ఇది మనకి క్లూ అండి. ఈ క్లూని ఉపయోగించి ఎవరెవరు ఆ రోజు ఏ టై కట్టుకున్నారనేది మనం చెప్పాల్సి ఉంది. వెరీ గుడ్ లాజికల్ క్వశ్చన్ అండి. ఇంతకుముందు మనం చెప్పుకున్న 2 క్వశ్చన్స్ లాగే మీరు అది సేమ్ అనాలిసిస్ని మీరు ఉపయోగిస్తే మీరు చక్కగా ఎవరు ఏ టై కట్టుకున్నారో చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మళ్ళీ ఒకసారి సూచనని గుర్తు చేసుకోండి, మిస్టర్ వైట్ తనేమన్నాడు మిస్టర్ బ్లాక్తో, నువ్వు నారంగు టై ఎందుకు కట్టుకోలేదు అన్నాడు. అన్నప్పుడు దాని అర్థం ఏంటంటే
వాడు వైట్ వేసుకోలేదు. మిస్టర్ బ్లాక్ ఎలాగో తన పేరు బ్లాక్ కాబట్టి బ్లాక్ టై ఎలాగో కట్టుకోడు. అప్పుడు వాడు ఏం కట్టుకుంటాడు? ఎస్, మీరు చెప్పింది రైటే, వాడు గ్రీన్ టై వేసుకుంటాడన్నమాట. సో ఎప్పుడైతే మిస్టర్ బ్లాక్ గ్రీన్ టై వేసుకున్నాడో ఇక మిగిలిపోయినాయి మనకు రెండు, మిస్టర్ వైట్ ఒకటి, నెక్స్ట్ అలాగే బ్లాక్ ఒకటి. సో గ్రీన్ అయిపోయింది కాబట్టి తర్వాత గ్రీన్ వైట్ ఏమో ఎలాగో వైట్ కట్టుకోడు కాబట్టి తను బ్లాక్ కట్టుకుంటాడు. అప్పుడు గ్రీన్ ఏం కట్టుకుంటాడు? ఎస్ యు ఆర్ రైట్, బ్లాక్ కట్టుకుంటాడు. సో ఈ రకంగా ఇలాగ మనం లాజికల్గా మనం చక్కగా ఆలోచిస్తే మనం ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా బ్రహ్మాండంగా చేయొచ్చు. మీరు జియోమెట్రీ అంటే విపరీతంగా భయపడుతూ ఉంటారు. జియోమెట్రీలో ఈ తరహా లాజిక్ మాత్రమే ఉంటుంది, అక్కడ కొత్తగా ఏమీ ఉండదు. లాజిక్ దిస్ టైప్ ఆఫ్ లాజిక్ ఓన్లీ అక్కర్స్ దేర్. మీరు ఇదే లాజిక్ని మీరు ఉపయోగించినప్పుడు ప్యూర్ మ్యాథ్స్లో మీరు బ్రహ్మాండంగా ముందుకెళ్ళొచ్చు అన్నమాట. ఓకే కదండి, గమనిస్తున్నారు కదా మీరు పైథాగరస్ సిద్ధాంతం, దాని విపర్యం, థేల్స్ సిద్ధాంతం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇదే లాజిక్ని అప్లై చేయండి. ఒక్క మాట అండి, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మనకి భగవంతుడు ఒకే బ్రెయిన్ ఇచ్చాడండి. ఈ బ్రెయిన్ సైన్స్కి ఒక బ్రెయిన్, సోషల్కి ఒక బ్రెయిన్, నెక్స్ట్ అలాగే మ్యాథ్స్కి ఒక బ్రెయిన్ ఉండదండి. కాకపోతే లెఫ్ట్ బ్రెయిన్ ఎప్పుడు కూడా ఏంటంటే లాజికల్ థింకింగ్ చేస్తుంది, రైట్ బ్రెయిన్ ఎప్పుడు కూడా క్రియేటివ్గా ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. తప్ప బ్రెయిన్లు మాత్రం వేరే వేరే ఉండవండి. కాబట్టి అదే బ్రెయిన్ ఉపయోగించండి, ప్యూర్ మ్యాథ్స్లో అయినా, రిక్రియేషనల్ మ్యాథ్స్లో అయినా, అప్లైడ్ మ్యాథ్స్లో అయినా మీకు తిరిగే లేదు. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఇలాంటి సమస్యలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మరి మా వీడియోస్ అన్నింటినీ కూడా చూడండి, లైక్ చేయండి, అలాగే మా ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎవరిబడీ.